హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనకు మంచిర్యాల్లో మెయిన్ మెయిన్ ప్లేసెస్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతాయనేసి మనం ఒకసారి చూసి విజిట్ చేసి, కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ప్లేసెస్లో ఎట్లా జరుగుతున్నాయా అనేసి మనం ఒకసారి చూసి విజిట్ చేద్దాం. సో మనకు యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ముందుగా అందరికీ హ్యాపీ సేఫ్ దసరా. అందరూ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి ఈ దసరా. సో మనము మంచిర్యాల మెయిన్ మెయిన్ ఏరియాల్లో ఎట్లా జరుగుతుందో ఒకసారి చూసి చూద్దాం. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తుంది మన మంచిర్యాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలామంది అక్కడికి బతుకమ్మలు తీసుకొని వచ్చి అక్కడ కొంచెంసేపు ఉంచి వాళ్ళు ఎక్కడైతే ఆడుకుంటారో అక్కడికి మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు. నేను వచ్చినప్పుడు అయితే చాలామంది సేమ్ అట్లనే తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళి ఆడుకుంటా ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే మీకు అక్కడ కనబడే ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే అసలు బతుకమ్మలు చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసిండ్రు. వాటిని చూస్తూ ఉంటే చూసుకుంటూనే ఉండాలన్నట్టు అనిపించింది. ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ, ఆ లైటింగ్స్, ఆ సౌండ్స్, దాంట్లో ఉన్న ఫీలింగ్ వేరేలాగా అనిపించింది. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఆడుకుంటారో అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడే ఉంటుంది. మళ్ళీ అక్కడ ఈ బతుకమ్మ అనేది నాకు భలే అనిపించింది. ఆ కలర్స్ కానీ, ఆ దుర్గమాత కానీ, కింద బతుకమ్మ సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. చూసుకుంటూనే ఉండాలన్నట్టు అనిపించింది. ఇప్పుడు చూసే ప్లేస్ వచ్చేసి సీసీలో క్లబ్లో ఆడుతూ ఉన్నారు. బ్యాక్ సైడ్ మనకు ఆ డెకరేషన్ కానీ, నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా అనంటే ఆ సాంగ్ వల్ల మనకు కాపీరైట్ వస్తుందని అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా. ఆ ఫౌంటైన్ కూడా చూసుకోవచ్చు, సూపర్గా డెకరేట్ చేశారు. ఆ లైటింగ్ సేమ్ ఇక్కడ కూడా భలే అనిపించింది. అక్కడ చాలామంది అందరూ ఒకటే దగ్గరకు వచ్చి గ్యాదర్ అయ్యి ఒకటే దగ్గర ఆడుతూ ఉన్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ కూడా సేమ్ భలే అనిపించింది. మీకు కనబడే ఉంటుంది ఆల్మోస్ట్ ఆ లైటింగ్ కానీ అవంతా మొత్తం. సీసీలో ఉన్న వాళ్ళకి ఏరియా అనేది తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. మీరిప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి మన మంచిర్యాల్లోనే. మంచిర్యాల్లోనే ఓన్లీ మార్వాడి వాళ్ళు అందరు కలిసి, అంటే గర్ల్స్, బాయ్స్, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ డ్యాన్స్ స్టెప్పులు భలే వేస్తూ ఉన్నారు. అందరు సేమ్గా ఆ లైన్ కానీ, ఆ డెకరేషన్ కానీ, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ చూస్తూ ఉంటే భలే అనిపించింది. డ్యాన్సులు అందరూ ఒకటే రకంగా చేస్తూ ఉన్నారు, భలే అనిపించింది. అంటే ఓన్లీ మార్వాడి వాళ్ళు మాత్రమే దాంట్లో పాల్గొన్నారు. చూసుకుంటూనే ఉండాలని అనిపించింది. ఆ డెకరేషన్ కూడా సూపర్గా అనిపించింది. మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడే ఉంటుంది �ఆ డెకరేషన్ అంతా. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, చిన్న లేదు పెద్ద లేదు అందరూ. ఈ ప్లేస్ వచ్చేసి మన మంచిర్యాల టు లక్షర్పేట్ పోయే రూట్లో మనకి పాత మంచిర్యాల దగ్గర ఉండే బ్రిడ్జి పైన నుంచి చూసిన వ్యూ అనేది ఇది. ఈ క్లిప్ తీసేటప్పుడు టైం ఎంత అవుతా ఉంది అనంటే 12 గంటలు అవుతా ఉన్నది నైట్. నైట్ 12 గంటలకు జనాలు ఇంకా అందరూ వాళ్ళ ఏరియాలో ఆడిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కన ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక గ్రౌండ్ లాంటిది చేసి అక్కడ మనకు అంత ఏర్పాట్లన్నీ చేసినారు. చాలామంది వచ్చి దాని పక్కనే మనకు ఆ వాగు ఉంటుంది కాబట్టి దాంట్లోనే బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి అందరు ఇక్కడికే వచ్చి కొంచెంసేపు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. లేకపోతే వచ్చిన వాళ్ళు దాంట్లో నిమజ్జనం చేసి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు దాంట్లో కనబడే ఉంటుంది చాలామంది, అంటే చాలామంది వస్తూనే ఉన్నారు. పోయే వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా మొత్తం అదంతా నిండిపోయింది. ఇంకా కొంచెం సేపటికి మీకు కనబడే ఉంటుంది చాలామంది ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ మనం ఒకసారి కిందికి పోయి అక్కడి నుంచి వ్యూ అనేది ఎట్లున్నది అనేసి ఒకసారి పోయేసి చూద్దాం. మనము కిందికి వచ్చేసినాం. కింద నుంచి మనకు జనాలు ఎంతమంది గ్యాదర్ అయినరో మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడే ఉంటుంది. చాలామంది బతుకమ్మలు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. అంటే బతుకమ్మ ఏర్పాట్లు ఎట్లున్నాయి, వాళ్ళు ఏ రకంగా ఆడుకుంటూ ఉన్నారు అనేసి ఒకసారి చూద్దామన్నట్టు వచ్చిండ్రు.
మీకు దాంట్లో కనబడే ఉంటారు ఎమ్మెల్యే మన దివాకర్ రావు గారు. కొంచెంసేపు మన అక్కచెల్లెళ్ళతో కొంచెంసేపు మాట్లాడిండ్రు, పలకరించి కొంచెంసేపు మాట్లాడిండ్రు. బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడే ఉంటుంది. చాలా అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ఆడుకొనే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఈ క్లిప్ తీసేటప్పుడు మాత్రం నైట్ 2 ఏమో అయింది. 2కి అంతమంది జనాలు ఉన్నారు, ఇంకా అందరూ వస్తూనే ఉన్నారు కాబట్టి జనాలు చాలామంది అవుతూ ఉన్నారు. దాంట్లో బ్యాక్గ్రౌండ్లో మీకు అంతా కనబడే ఉంటుంది. ఒక్కొక్కరైతే చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేసారు. మీకు అది చూసుకున్నట్టయితే అంత పెద్ద బతుకమ్మ చేసిండ్రు. ఇది లాస్ట్ మన వాగు దగ్గర అనేది అందరూ బతుకమ్మలు తీసుకొని వచ్చి ఆ బ్రిడ్జి దగ్గర ఉన్న మన గ్రౌండ్ దగ్గర ఉన్న వాగులో అందరూ నిమజ్జనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ మనకు లైటింగ్ కూడా ఉంది, కాకపోతే నా ఈ కెమెరాలో అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ కాలేదు. చూసుకోవచ్చు మీరు, అందరూ చాలామంది వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరైతే చాలా మంచిగా బతుకమ్మలు డెకరేట్ చేసారు. బతుకమ్మ పైన దీపం కానీ అంత సూపర్గా అనిపించింది అట్మాస్ఫియర్. ఇది అంత అయిపోయినాక పైన నుంచి నేను వెళ్ళేటప్పుడు పైన నుంచి తీసిన వ్యూ అనేది మెయిన్ రోడ్ మీద నుంచి తీసిన వ్యూ మీకు ముందు కనబడే ఉంటుంది. ఆల్మోస్ట్ అంత ట్రాఫిక్ అనేది ఫుల్ అంటే ఫుల్గా జామ్ అయింది. ఇక్కడికి ఈ బ్లాగ్ అనేది ఎండు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.